Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. ఈ 4 అంకెల ఫోన్ నెంబర్ వచ్చే ఎన్నికలలో గేమ్ చేంజర్. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమస్యల పరిష్కారం కోసం అవస్థలు పడుతున్న జనాలు 1902కి ఫోన్ చేసి తమ సమస్యను చెప్పుకుంటే వెంటనే పరిష్కారం అవ్వాలని. ఈ కార్యక్రమానికే జగనన్నకు చెబుదాం అని పేరు పెట్టారు. కార్యక్రమం ప్రారంభించడం కాదు, దానివల్ల జనాలకు ఎంతవరకు ఉపయోగం జరుగుతోంది, సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అన్నది కీలకం. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రారంభించిన కార్యక్రమానికి సాయంత్రం 6 గంటలకు సుమారు 1000 ఫోన్లు వచ్చినట్లు సమాచారం. అంటే సగటున గంటకు 250 కాల్స్ వచ్చాయి. ఇందులో ఎక్కువగా రెవెన్యూ పోలీస్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయట. అలాగే పెన్షన్లు అందడం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఫిర్యాదులకు అధికారులు ఎంత వేగంగా స్పందిస్తున్నారు, సమస్యలు ఎంత స్పీడ్గా పరిష్కారం అవుతున్నాయన్నదే కీలకం. జగనన్నకు చెప్పుకున్నా సమస్య పరిష్కారం కాలేదని జనాల్లో భావన మొదలైతే అది ప్రభుత్వానికి పార్టీకి కూడా చాలా నెగిటివ్ అయిపోతుంది. రాబోయే ఎన్నికలలో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అదే చెప్పుకున్న సమస్యలకు పరిష్కారం కనిపిస్తోందని అనుకుంటే జగన్ ఇమేజ్ పెరుగుతుంది. అందుకనే ఈ కార్యక్రమాన్ని జగన్ గేమ్ చేంజర్ అని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకనే ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేయడం కోసం పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేశారు. ఫోన్ చేసి ఫిర్యాదు చెప్పగానే వెంటనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. శాఖల కార్యదర్శులకు అక్కడి నుండి డిపార్ట్మెంట్లో సంబంధిత సెక్షన్కు, అక్కడి నుండి జిల్లాల కలెక్టర్లు లేదా ఎస్పీలు లేదా మున్సిపల్ కమిషనర్లు ఆర్డీఓలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫిర్యాదుదారుడు ఏ ప్రాంతానికి చెందినవారో చూసుకుని సంబంధిత మండలం లేదా గ్రామ సచివాలయాలకు కాల్స్ బదిలీ అయిపోతున్నాయి. చివరకు తమ ఫిర్యాదుపై స్పందించబోయే అధికారి ఎవరు, ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందనే విషయం ఫిర్యాదుదారుడికి మొబైల్లోనే ఎక్నాలజ్మెంట్ రూపంలో అందుతోంది. ఈ విషయాలన్నింటినీ సీఎం డాష్ బోర్డులో కూడా ఉంచుతున్నారు. వ్యవస్థను పక్కాగా ఏర్పాటు చేశారు కాబట్టి పరిష్కారం కూడా అంతే పక్కాగా జరిగితే 1902నే రాబోయే ఎన్నికలలో గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటున్నారు.